నాగార్జున సాగర్ ఉప ఎన్నికల బరిలో నుంచి జానా రెడ్డి తప్పుకుంటున్నారా అంటే ఆయన తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలు ఆ దిశగా కనిపిస్తూ ఉన్నాయి. తమ కుమారుడు రఘువీర్ రెడ్డిని ఆ అభ్యర్థిగా నిలబెట్టాలి అనేది ఇప్పుడు జానా రెడ్డి ఆశిస్తూ ఉన్నారు. కానీ ఆయన స్పష్టంగా చెప్పకుండా ప్రధానమైనటువంటి అనుచరులను పిలిపించుకొని ఎవరినైతే అభ్యర్థిని పెట్టాలో ఆ అభ్యర్థిని ఫైనల్ చేద్దాము అనేది జానా రెడ్డి చెప్తూ ఉన్నారు. ప్రధాన అనుచరులతోటి ఇప్పటికీ కూడా ఆయన మాట్లాడారు కూడా. కానీ నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో ఇటీవల కాలంలో జరిగినటువంటి ఒక కాంగ్రెస్ సమావేశంలో జానా రెడ్డి అభ్యర్థి అనేది విషయాన్ని వీహెచ్ అనౌన్స్ కూడా చేయడం జరిగింది. ఆ సందర్భంగా జానా రెడ్డి ఇంకా ఫైనల్ కాలేదు, ఫైనల్ అయిన తర్వాత నాగార్జున సాగర్ ఉప ఎన్నికల అభ్యర్థి విషయం మాట్లాడదామని కూడా సున్నితంగా తిరస్కరించారు. కానీ జానా రెడ్డి నాగార్జున సాగర్ ఉప ఎన్నికల బరిలో ఉంటే కాంగ్రెస్ పార్టీ విజయం తథ్యం అనేది ఆ పార్టీ వేస్తున్నటువంటి అంచనా. కానీ ఇప్పుడు ఒక్కసారిగా జానా రెడ్డి ఆ బరిలో నుంచి తప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది. అందుకే తన కుమారుణ్ణి తెర మీదకు తీసుకువస్తూ ఉన్నారు. తన కుమారుడి యొక్క నాయకత్వాన్ని ప్రధాన అనుచరులు ఆమోదిస్తారా లేదా అనే దాని మీద ఇప్పుడు చర్చ జరగాలి అనేది ఆయన కోరిక. రాబోయేటువంటి రోజుల్లో నాగార్జున సాగర్లో జానా రెడ్డి వారసత్వాన్ని రఘువీర్ రెడ్డి ఆయన తనయుడికి అప్పచెప్పాలి అనేది ఆయన ఆలోచన. కానీ అట్ ద సేమ్ టైం ఆయన వారసత్వ రాజకీయాలకు దూరం అంటూనే తన కుమారుణ్ణి ప్రపోజ్ చేస్తూ ఉన్నారు జానా రెడ్డి. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జానా రెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి కనుక అక్కడి నుంచి పోటీ చేస్తే అటు బీజేపీ ఇటు టీఆర్ఎస్ పార్టీ ఎలాంటి ఎత్తుగడలు వేస్తుంది అనేది కూడా ఇప్పుడు అక్కడ వినిపిస్తున్నటువంటి తాజా చర్చ. జానా రెడ్డి అయితే కనుక ఈజీగా కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నికల్లో గెలిచేటువంటి అవకాశం ఉందనేది వేస్తున్నటువంటి అంచనాలు, చెప్తున్నటువంటి సర్వే ఫలితాలు కూడా. కానీ తద్భిన్నంగా ఇప్పుడు జానా రెడ్డి ఒక వ్యూహాత్మకంగా బరిలో నుంచి తప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దానికి గల ప్రధాన కారణాలు ఏంటి అనేది కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా కొంతమంది లీడర్లు చర్చించుకుంటూ ఉన్నారు. అటు టీఆర్ఎస్ పార్టీకి జానా రెడ్డికి మధ్య సన్నిహితమైనటువంటి సంబంధాలు ఉన్నాయి. ప్రత్యేకించి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కి జానా రెడ్డికి చాలా సత్సంబంధాలు కూడా ఉన్నాయి అనేది అందరికీ తెలిసిన విషయమే. అటు అసెంబ్లీ బయట కానీ అసెంబ్లీ లోపల గతంలో చాలా ఇచ్చిపుచ్చుకునేటువంటి దూరంలో వాళ్ళు ముందుకెళ్ళినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. ఆనాడు జానా రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఆరోపణలు ఎదుర్కొన్నారు ఆ విషయంలో. అయితే ఇప్పుడు ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుంది టీఆర్ఎస్ పార్టీ నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ఫలితాన్ని. దుబ్బాకలో గ్రేటర్ హైదరాబాద్లో కొంత అపజయం చవి చూసిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో మళ్ళీ తన సత్తా చాటాలి అనేటువంటి ఒక వ్యూహాన్ని అయితే పన్నింది. ఆ వ్యూహాన్ని తెలుసుకున్నటువంటి జానా రెడ్డి బరిలో నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వైదొలిగేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారా అనేటువంటి మరొక చర్చ కూడా కాంగ్రెస్ పార్టీలో జరుగుతూ ఉంది. సో ఒకవేళ తన కుమారుని కనుక అక్కడ నిలబెడితే కనుక అప్పుడు టీఆర్ఎస్ పార్టీ అలాగే బీజేపీ వ్యూహాలు కూడా మారేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే బీజేపీ అక్కడ అభ్యర్థిని నిలబడడానికి కసరత్తు చేస్తూ ఉంది. బీసీ అభ్యర్థికి అక్కడ ఇవ్వాలి అనేటువంటి ఆలోచన చేస్తుంది. ఇప్పుడు తాజాగా మారుతున్నటువంటి సమీకరణాలను బేస్ చేసుకుంటే ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరినటువంటి విజయశాంతికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి పోటీగా బీజేపీ అభ్యర్థిని దించడానికి బీజేపీ ప్రయత్నిస్తుంది. కమల్నాథులు ఆ విధంగా ఆలోచిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి స్టార్ క్యాంపెయినర్గా పనిచేసినటువంటి విజయశాంతి ఇప్పుడు బీజేపీ నాగార్జున సాగర్ ఉప ఎన్నికల బరిలో నిలుస్తారా అనేటువంటి మరొక చర్చ కూడా జరుగుతుంది. ఒకవేళ జానా రెడ్డి కాకుండా రఘువీర్ రెడ్డి తన కుమారుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయితే కనుక బీజేపీ విజయశాంతిని బరిలో దింపేటువంటి అవకాశం ఉంది. ఇంకా టీఆర్ఎస్ పార్టీ ఇప్పటివరకు నోముల నరసింహయ్య కుమారుడు భగత్ను దింపాలి అనేటువంటి ఒక ఆలోచన చేస్తుంది. ఒకవేళ భగత్ను కనుక బరిలో దింపితే ఈజీగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచేటువంటి అవకాశం ఉంది అనేది కూడా కొన్ని సర్వేలు సేకరించింది టీఆర్ఎస్ పార్టీ. దీంతో ఆ పార్టీ ఎలాంటి ఎత్తుగడ వేస్తుంది అనేది కూడా చూడాల్సి ఉంది. నోముల నరసింహయ్య కుమారుని బరిలో నిలిపి గెలిపించాలనేది టీఆర్ఎస్ యొక్క ఎత్తుగడ. సో ఈ మొత్తం సమీకరణల్లో టోటల్గా నాగార్జున సాగర్ ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి అభ్యర్థి ఖరారులు కానీ లేదా ఫలితాలు కానీ లేదా అక్కడ రాజకీయ సమీకరణాలు కానీ రాజకీయ సర్వేలు కానీ రాజకీయ లెక్కలు కానీ మొత్తం జానా రెడ్డి చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను బట్టి అయితే ఆయన బరిలో నుంచి వైదొలిగేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు అనేది మాత్రం అర్థమవుతుంది. దానికి గల ప్రధాన కారణాలు ఏంటి అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రత్యర్థి పార్టీలు కూడా చర్చించుకుంటున్నారు. దీనికి గల ప్రధాన కారణం ఏంటి, ఆయన వైదొలిగేటువంటి ఆలోచన వెనక అనేది మీరు కూడా కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయడంతో పాటు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.